మీ ప్రతిష్ట నీల మలుపియాల. ఒక పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు, రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు. మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం, ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం. ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఎవడైనా తులమిచ్చిండానో వనమిచ్చిండానో ఆఫిచ్చిండానో ఫుల్ ఇచ్చిండానో ఏదన్నా నమ్మితారంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో తొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి, అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు. కలెక్టర్గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా? వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా? మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా? ఏ ఊరోడు, ఎక్కడోడు, ఎక్కడికి వచ్చిండు, ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి. ఎందుకు ఇచ్చిండు కేసీఆర్? నమ్మిన బంటు కాసిం రిజ్వీ నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌజ్ల గులాంగిరి చేస్తాడు, కాసిం రిజ్వాయల్ తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండు. మల్లన్న సాగర్లో 14 గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ ఓడు అభ్యర్థిగా పెట్టిండు. నేను అడుగుతున్నా, పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కి పువ్వ లేనప్పుడు బుక్కెడు పువ్వ పెట్టినోడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చిండు అంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. అందుకే మిత్రులారా, మోడీని చూసినాం ఢిల్లీలో, గల్లీలో కేడీని చూసినాం. వీళ్ళిద్దరు తోడు దొంగలే, గూడు పుటానే. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఇక వంతు మోడీకి వచ్చింది. ఒక్కని కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే బాధ, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది, మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది, 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదూర్యాలు అడుగుతలేం, మణులు మాణిక్యాలు అడుగుతలేం, మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం. ఏమడుగుతున్నా మిత్రులారా మిమ్మల్ని, ఏమడుగుతున్నా మిత్రులారా, ఎంతో మంది ఎన్నోసార్లు ఎవరెవరికో వేసిండ్రు, 20 ఏళ్ళు బీఆర్ఎస్ ఓన్కి బీజేపీ ఓన్కి వేసిరు, ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీదమ్ మధును గెలిపించడానికి మీరు సిద్ధమా? ఇందిరమ్మ రాజ్యాంగం ఓటేయడానికి సిద్ధమా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా? సిద్ధమన్నోళ్ళు అందరు చేయి పైకెత్తి, అందరు చేయి పైకెత్తి. అలాడెత్తుతలేరే, మిమ్మల్ని కూడా చూస్తున్నా మిద్దె మీద ఉన్నోళ్ళని, ఆడున్నోళ్ళు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్! జై జైలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు
యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు, మా సోదరిమణి కొండ సురేఖ గారు, మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు, మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి మదన్ రెడ్డి గారు, గజ్వేల్ నుంచి నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు వివిధ అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారు, చాలామంది జిల్లాలో ఉండే నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్ర టెండకు మండు టెండలో మాడ బగులుతున్న నీలం మధును ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, నేను, మైనంపల్లి హనుమంతన్నయ్య ఇక్కడికొచ్చి మా యువమిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినామో ఈరోజు కూడా మళ్ళా ఇక్కడి నుంచే ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీలం మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం, మీ ఊపు నాకెంతో సంతోషాన్ని, నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదక్ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికే ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, బీడీఎల్ తీసుకొచ్చింది, ఐడిపిఎల్ తీసుకొచ్చింది, ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది. ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాలతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా, బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు, ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కును చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు, కడుపుల పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు. అట్లాంటి మెదకు పార్లమెంటు 1999 నుంచి 2024 వరకు ఈ 25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. ఆలు నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు 25 సంవత్సరాలు పార్లమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే ఉన్నారు. నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను, రైతులను, నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప
బిహెచ్ఎల్ కావచ్చు, బీడిఎల్ కావచ్చు, డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈక్రిసాట్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల